ఫ్రెండ్స్ ముందుగా ఒక చిన్న విషయం ఏంటంటే ఇంకా కొన్ని రోజుల వరకు మన ఛానల్లో వీడియోలు అసలు చేయొద్దనుకున్నా కాకపోతే ఇది ఇంపార్టెంట్ అప్డేట్ కాబట్టి మీరు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యారు కాబట్టి నేను అప్డేట్ మీ ముందుకు తీసుకొస్తా ఉన్నా ఇప్పటి నుంచి అయినా సరే మీరు ఛానల్ని సపోర్ట్ చేయండి కంపల్సరీ ఎంకరేజ్ చేయండి ఖచ్చితంగా అట్లాగైతేనే వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఓకేనా సో వీడియో మాత్రం కంప్లీట్గా పూర్తి వరకు చూడండి క్లారిటీగా అయితే అర్థమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కొంచెం ఛానల్ని అయితే ఎంకరేజ్ చేయండి ఖచ్చితంగా అప్డేట్స్ని మీ ముందు తీసుకొస్తా వెల్కమ్ టు నాగరాజ్ టీవీ ఛానల్ నేను మీ నాగరాజు ఫ్రెండ్స్ చూడండి అప్డేట్ ఏంటంటే మనకు ఈ తెలంగాణ హైకోర్టు ఈ పోస్టులకు సంబంధించి ఏదైతే మనకు జూనియర్ అసిస్టెంట్ కావచ్చు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 కావచ్చు ఇట్లా పోస్టులు ఉన్నాయి కదా అయితే వీళ్ళకి సంబంధించి ప్రొవిజనల్లీ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో కొంతమందిని ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ రిజెక్ట్ అయితే చేయడం జరిగిందనమాట ఆఫీస్ సబార్డినేట్ కాకుండా మిగతా పోస్టులు ఉన్నాయి కదా సో వాటికి సంబంధించి అయితే ఈ అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్తో పాటు ఇక్కడ మీకు నోటీస్ కనిపిస్తుంది కదా ఇది దీనికి సంబంధించి కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి అందరూ కూడా అభ్యర్థులు చెక్ చేసుకోండి అండ్ వీడియోని కంప్లీట్గా మీరు చూడండి చూస్తేనే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి అండ్ క్లియర్ కట్గా ఈ నోటీసులు కూడా ఏమి ఇచ్చారో కూడా చూసుకోండి వివిధ కారణాలతో ఇక్కడ అభ్యర్థులను రిజెక్ట్ చేయడం జరిగింది కాబట్టి మరి ప్రొవిజనల్గా సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా కూడా మీరు చూసుకోండి ఎవరైతే రిజెక్ట్ అయ్యారో ఏందో సో రిజెక్ట్ అయిన వాళ్ళ ప్లేస్లో మళ్ళీ కొత్త వాళ్ళని కూడా తీసుకోవడం జరిగింది ఆ హాల్ టికెట్ నెంబర్స్ అన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి వీడియో పూర్తి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఈ నోటీస్కు సంబంధించిన అనమాట అది ఇక్కడ మీరు చూసుకోండి నోటిఫికేషన్ నెంబర్స్ మనకు 01/2019 to 08/2019 ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కేవలం ఇక్కడ మిగతా పోస్టులు ఉంటాయి కదా ఓకేనా సో మన స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 తర్వాత టైపిస్టు అండ్ కాపీస్టు తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు నెక్స్ట్ చూసుకున్నట్టయితే జూనియర్ అసిస్టెంటు ఫీల్డ్ అసిస్టెంటు తర్వాత ఎగ్జామినరు రికార్డ్ అసిస్టెంటు తర్వాత ఫీల్డ్ అసిస్టెంటు ప్రాసెస్ సర్వరు సో ఈ పోస్టులకు సంబంధించి ఇక్కడ ఏమైందంటే ఆల్రెడీ ప్రొవిజనల్గా సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ని ఇక్కడైతే కొంతమందిని రిజెక్ట్ అయితే చేయడం జరిగింది సో ఇక్కడ దానికి తగ్గట్టు కారణాలు కూడా మనకైతే ఇచ్చారు మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏం కారణాలు ఏందని చెప్పేసి అండ్ ఇక్కడ మన కనెక్సర్ 1లో ఎవరినైతే అభ్యర్థులను రిజెక్ట్ చేశారో ఇచ్చారు తర్వాత ఇందులోనే అనెక్సర్ 2లో కొత్తగా మళ్ళీ ఆ ప్లేస్లో ఎవరైతే ఉంటారో తీసుకున్న వాళ్ళు ఆ క్యాండిడేట్స్ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ ఇచ్చారు సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట ఇది ఫస్ట్ అనెక్సర్ 1లో ఇక్కడ హాల్ టికెట్ నెంబర్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ హూస్ ప్రొవిజనల్ సెలక్షన్ హీస్ క్యాన్సల్డ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ నేమ్ ఆఫ్ ద యూనిట్ అని చెప్పేసి డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా మనకు హాల్ టికెట్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది పోస్ట్ నేమ్ కూడా మెన్షన్ చేస్తూ కాబట్టి మీరు అభ్యర్థులు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అని మేము తీసుకొచ్చాను ఎవరైతే ప్రొవిజనల్గా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారో ఒకసారి మళ్ళీ మీరు చూసుకోండి సో మరి ఎవరు రిజెక్ట్ అయ్యారు ఏందని చెప్పేసి మీకు అయితే క్లియర్గా తెలుస్తాయి కాబట్టి కంపల్సరీ ఒకసారి అయితే చూసుకోండి సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే అనెక్సర్ 2లో ఇక్కడ చూడండి హాల్ టికెట్ నెంబర్స్ ఆఫ్ ద న్యూలీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఆ ప్లేస్లో మళ్ళీ కొత్త వాళ్ళను ఇక్కడ తీసుకోవడం జరిగిందనమాట వివిధ కారణాలతో రిజెక్ట్ అయితే చేయడం జరిగింది మీరు ఇందులో చూసుకుంటే కారణాలు మీకు అర్థమవుతాయి ఇక రిజెక్ట్ చేసిన ప్లేస్లో మళ్ళీ వీళ్ళని అయితే తీసుకోవడం జరిగింది ఒకసారి అయితే మీరు ఇక్కడ చూసుకోండి సో ఇక్కడ మనకు ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చారు తర్వాత ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు మీరు మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఫోన్ నెంబర్ కూడా ఒకసారి కాల్ చేసి తెలుసుకోండి మొత్తానికి ఇది మరి మనకైతే ఒక అప్డేటు మరి వివిధ కారణాలతో ఇక్కడైతే వీళ్ళని రిజెక్ట్ చేయడం అయితే జరిగింది వాస్తవానికి మనకు ఆఫీస్ అపార్ట్మెంట్కి సంబంధించి హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న కారణంగా అభ్యర్థులను రిజెక్ట్ చేసిరు వాళ్ళకి మళ్ళీ ఇంటర్వ్యూస్ పెడతామన్నారు ఆ సంగతి మనకు తెలిసిందే సో ఇక్కడ కూడా కొంతమందిని ఇక్కడ ఉన్నటువంటి కారణాల దృష్ట్యా ఓకేనా డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు లోకల్ అండ్ నాన్ లోకల్ స్టేటస్ కావచ్చు ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయి కదా వాటికి సంబంధించి ఇక్కడ రిజెక్ట్ అయితే చేయడం జరిగింది కాబట్టి కంపల్సరీ ఒకసారి చెక్ చేసుకోండి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి అందరికీ రీచ్ అవుతుంది మరిన్ని అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను ఛానల్ని సపోర్ట్ చేయండి.